ఆ రోజు ఒకరోజు పూర్తిగా అక్కడ స్పెండ్ చేసి మంచిగా అక్కడ వంటలు చేసుకొని అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని అక్కడ దుర్గామాతను పూజ చేసి మంచిగా భోజనం చేసి ఆ రోజు ఆహ్లాదకరంగా అక్కడ ఉండి ఇంటికి వచ్చేస్తామండి ఈవినింగ్ వరకు. అది ఆ వీడియో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, మనం దుర్గామాతకు ఇక్కడ అడవులలోకి వచ్చి మనం వంట చేసుకుని తినే ముందు మనం దేవుణ్ణి కొలుచుకొని ఇక్కడ దుర్గామాతకు నైవేద్యం పెట్టామండి. తర్వాత మనం మంచిగా ఉండాలని చెప్పేసి మొక్కుకొని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు భోజనం చేశాక. ఫ్రెండ్స్, ఇక మీ అందరం ఇక్కడ చూడండి, సరదాగా ఈరోజు మంచిగా వంటకు వచ్చినాము అందరము, మా వాళ్ళందరం మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసి. ఇట్లా అప్పుడప్పుడు మంచిగా పొలాల కాడికి వచ్చి ఇలా వంట చేసుకొని మంచిగా కట్టెలమే వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా మంచిగా. ఎందుకంటే మనం ఊరికే గ్యాస్ మీద ఇంటనే ఎప్పుడు పనిలో హడావిడి ఉంటాం, కొంచెం రిలీఫ్ కోసం ఇట్లా మనం మంచిగా బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చేయండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.